వెల్కమ్ టు సూపర్ గృహిణి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉమా. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఒక పచ్చడి చేసి చూపిస్తున్నాను. అదేంటంటే చిలకడ దుంపల పచ్చడి అండి. చిలకడ దుంపలు అంటే ఏంటో అనుకుంటారు, ఇది ఎర్ర దుంపలు అంటారు, కొంతమంది చిలకడ దుంపలు అంటారు. దీంతో నేను పచ్చడి చేస్తున్నాను. ఇది బెల్లం పాకంలో వేసుకొని కూడా తింటారు, కొంతమంది సాంబార్లో వేస్తారు, నేనైతే ఉడకబెట్టుకొని కొంతమంది తింటారు. నేను ఇది పచ్చడి చేస్తాను. నేను చేసే రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ చిలకడ దుంపల పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుందండి. అంటే కొబ్బరి పచ్చడి ఏ టేస్ట్ అనిపిస్తుందో అలానే ఉంటుంది, అంత బాగుంటుంది. అది ఎలా అనేది ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి. నేను ఒక రెండు చిలకడ దుంపలు తీసుకున్నాను, అది ఆ పైన తొక్క అంతా తీసేయాలి. శుభ్రంగా కడిగి ఆ తొక్క తీసుకొని అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ చిలకడ దుంపలు అనేది ఫ్రై చేయవసరం లేదండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఎలా అలానే కట్ చేసుకొని మనం ఓ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆ పచ్చడికి సరిపడ చింతపండు మనం నానపెట్టుకోవాలి ముందే. అంటే మనం గ్రైండ్ చేసుకునే ముందు చింతపండు అనేది నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఎప్పుడైనా పచ్చళ్ళకి పల్లీ ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ బాగుంటుందండి. అయితే నేనైతే మామూలు నూనె వేస్తున్నాను నా దగ్గర లేక. ఆ తర్వాత ఒక 1 టీ స్పూను ఆవాలు వేసుకున్నాను, ఒక 1 టేబుల్ స్పూను మినపప్పు వేసుకున్నాను, ఒక చిటికెడు మెంతులు వేసుకున్నాను. ఇది పోపుకి మాట ఒక 10 ఎన్నో ఉంటాయి అలా కరివేపాకు వేసుకున్నాను. ఇది ఎండుమిర్చి ఒక 5 వేసుకున్నాను. దీనికి ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి మనం చేసుకుంటే ఈ పచ్చడి బాగుంటుందన్నమాట. నేను పచ్చిమిర్చి పండినవి కొంచెం అవి వేసుకున్నాను, అవి కొంచెం ఒక చిటికెడు ఇంగు వేసుకున్నాను. ఇది సిమ్లోని బాగా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పోపు ఉంది కదా ఎండుమిర్చి అవన్నీను కొంచెం మనం అంటే ఎక్కువ అయిపోతే ఒక పక్కన పెట్టుకోవాలండి. అన్నీ రుబ్బ అవసరం లేదు, అంటే ముందుగా సరిపోవేమని కొంచెం ఎండుమిర్చి అవన్నీ వేసుకున్నాను అనమాట. ఆ పోపు కూడా సగం పోపు ఆవాలు అన్నీ కలిపి, ఆవాలు మినప్పప్పు మెంతులు అన్నీ కలిపి ఆ వేగిన పోపు కూడా మనం గ్రైండ్ చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. అందులో నానపెట్టుకుని చింతపండు వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, నేను కళ్ళుప్పై వేసుకుంటానండి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ కొంచెం ఈ పోపు అంతా గ్రైండ్ అయిన తర్వాత, ఎండుమిర్చి అవన్నీ గ్రైండ్ అయిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఈ ఎర్రదుంపల ముక్కలు కూడా మనం వేసుకొని కొంచెం వాటరు వేసుకుంటూ ఇప్పుడే సాల్ట్ అన్నీ సరిపోయేవో పులుపు అన్నీ సరిపోయలేదో అడ్జస్ట్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నా పర్వాలేదండి. ఈ పచ్చడి అయితే ఒక 2 డేస్ వరకు నిలవ ఉంటుంది, చాలా బాగుంటుంది రైస్లోకి. రెడీ అయిపోయింది చూసారు కదా, సేమ్ కొబ్బరి పచ్చడి కలర్లోనే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆ సగం పోపు ఈ పచ్చడిలోని ఆయిల్ పోపు అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి, ఎంతో టేస్టీగా ఉంది చిలకడ దుంపల పచ్చడి. మీకు నచ్చినట్టయితే మాత్రం ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేసి సబ్స్క్రైబ్ ఎవరైనా చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేశారు అంటే నేను చేసే వీడియోస్ ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ.